లోపలంతా శూన్యమైపోయినప్పుడు ద్వారం లోపలికి పడిపోతుంది. మూడో కంటిని తెరవటానికి మరొక మార్గం ఏమిటంటే, మీరు అంతటిని లోపల ఇముడ్చుకోవడమే. మొదటి విధానంలో చేయడం ఉత్తమమైన విధానం. శివుడిలోని చాలా ప్రముఖమైన అంశం ఆయన మూడో కంటిని తెరవడం. మిగిలిన విషయాలన్నీ ఆయన నాట్యం చేశాడు, ధ్యానం చేశాడు, 2 సార్లు వివాహం చేసుకున్నాడు, ఎన్నో చేశాడు, అవన్నీ కాదు ముఖ్యం. మూడో నేత్రాన్ని తెరిచాడు. ఆ కారణం చేతనే ఈనాటికి మనం ఆయన్ని గుర్తు పెట్టుకుంటున్నాం. ఆ మాటకొస్తే, వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయనకు శిరసు వంచి వందనం చేస్తాం. ఎందుకంటే జ్ఞానానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. There is no substitute for knowing means, and there is no way to know. ప్రస్తుత స్థాయిలో మీకున్న అవగాహనకు అతీతంగా మీ అవగాహన వెళితే తప్ప మీకు తెలిసేందుకు మార్గమే లేదు. ప్రస్తుత పరిమితులను దాటి చూడగల సామర్థ్యం మీరు పెంపొందించుకుంటే తప్ప తెలుసుకునేందుకు వేరే మార్గమే లేదు. తెలుసుకోవడం అంటే విముక్తి పొందటం. అందుకని శివుడికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఆయన హిమాలయ పర్వతాలను ఎక్కాడను, ఆయన పాములతో ఆడుకున్నాడను, దీని గురించో దాని గురించో కాదు, ఆయన మూడో నేత్రాన్ని తెరిచాడు కాబట్టి. ఎంతో మంది మనుషులు అవగాహన చేసుకోలేనిది ఆయన అవగాహన చేసుకున్నాడు. మానవాళిలో ఎంతో మంది చూడలేకపోయింది ఆయన దృష్టిలో సామాన్యమైపోయింది. మూడో కన్ను అంటే అదే. ప్రజలు ఏం చెప్తారంటే, శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు అది ప్రజ్వలించే ప్రక్రియని, అందులో నుంచి అగ్ని వచ్చిందని చెప్తారు. వాళ్ళు అగ్ని అని ఎందుకంటున్నారు అంటే, ఆయన తనకు ఏదైతే ముఖ్యమని అనుకున్నాడో తనలో అవన్నీ దహించి వేశాడు. ఆయన ఒక అగ్నిగోళంలా మారాడు. ఒక అగ్నిబట్టిలా మారి తనలో దహించగలవన్నీ దహించి వేశాడు. That within himself he burnt everything that can be burnt. ఆ తర్వాత ఆయన దేహంలోని ప్రతి రంధ్రం నుండి చెమటకి రక్తానికి బదులుగా భస్మం వచ్చింది. శివుడిని ఎప్పుడూ భస్మం పూసుకునున్నట్లుగా చూపించేందుకు కారణం, ఆయన భస్మం పూసుకుంటూ ఉంటాడని కాదు, ఆయన నుండి భస్మం రాలింది. ఆయన తనలో సర్వస్వాన్ని దహించేశాడు అని చెప్పడానికి ఇదొక సంకేతం. తలలో ఉన్న ప్రతి అజ్ఞానపు తునకను దహించాడు. ఒకరు ఏదైతే సత్యం అని భ్రమపడతారో వాటన్నింటినీ ఆయన దహించాడు. అన్నింటినీ దహించేశాడు కాబట్టి, అంతా భస్మమైపోయింది కాబట్టి, ఇక ఈ మూడో నేత్రం అన్నది ఆయనకు తెరుచుకోకుండా ఉండే అవకాశమే లేకపోయింది. అది తెరుచుకున్నప్పుడు ప్రజలు అగ్నిని చూశారు. ఎందుకంటే లోపలంతా దహనం అవుతోంది. 2 మార్గాలున్నాయి మూడో నేత్రాన్ని తెరిచేందుకు. ఒక మార్గం ఏమిటంటే, లోపలంతా పూర్తి శూన్యమైపోయింది కాబట్టి ఆ ద్వారం సహజంగానే లోపలికి పడిపోయి తెరుచుకుంటుంది. ఆ ద్వారం బలహీనమైపోయి లోపలికి పడిపోతుంది. ఎందుకంటే లోపలంతా శూన్యం. ఆయన కాల్చేసింది ఆయన ఆలోచనని మాత్రమే కాదు, ఆయన భావాలను మాత్రమే కాదు, ఆయన బంధుత్వాలను, ఆయనకు చెందిన వాటిని మాత్రమే కాదు,
ఆయన తన సర్వస్వాన్నే కాల్చేశాడు, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా దహించేశాడు. అక్కడ పూర్తి శూన్యం ఏర్పడింది. అందుకని ఆ తలుపు లోపలికి పడిపోయింది, అలా ద్వారం తెరుచుకుంది. అందుకే ప్రజలకు అగ్ని కనిపించింది, ఎందుకంటే అది కాలుతూనే ఉంది కాబట్టి. మూడో కంటిని తెరిచేందుకు మరొక మార్గం ఏమిటంటే, మీరు అన్నింటినీ లోపలే ఇముడ్చుకోవాలి. అన్నీ లోపలే పెట్టుకున్నారు. మీ ఆలోచనలను ఏ విధంగానూ వ్యక్తం చేయలేదు. మీ భావాలకు ఏ విధమైన వ్యక్తీకరణ లేదు. అసలు ఎటువంటిది వ్యక్తం చేయలేకపోయారు. కనీసం ఒక మాట కూడా మాట్లాడలేరు. చూడండి, ఒక నాలుగు రోజుల పాటు మౌనంగా ఉంటే ఐదో రోజు ఉన్నట్టుండి మీకు పాటలు పాడాలి అనిపిస్తుంది. ఒకవేళ పాడడం రాకపోతే కనీసం తోడేళ్ళ కేకలు పెడతారు. ఎందుకంటే లోపలున్నదాన్ని బయటకు వదిలిపెట్టాలి. మీరు ఏదీ వ్యక్తపరచలేదు కాబట్టి మీ లోపల ఎంతో ఒత్తిడి తయారై ఆ తలుపు లోపల నుండి బలవంతంగా తెరవబడుతుంది. ఇది మూడో కన్ను తెరవడానికి మరో మార్గం. మొదటి విధానంలో చేయడం ఉత్తమమైన విధానం. ఎందుకంటే మీరు ఒత్తిడిని పెంచడం ద్వారా దాన్ని తెరుచుకునేలా చేస్తే ఈ రోజు అది తెరుచుకుని మళ్లీ రేపు మూతబడిపోవచ్చు. లేదా తగినంత ఒత్తిడి లోపల తయారై ఇది తెరుచుకోకముందే మీలో ఏదో రకమైన వెర్రి పుట్టి మీరు పారిపోవచ్చు. అవునా? ఎందుకంటే ఒత్తిడి ఏ విధంగా పేరుకుంటుంది అంటే, మీరు దాన్ని పట్టి ఉంచాలంటే ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి చిత్రహింసలా అనిపిస్తుంది. సెవెంత్ డిగ్రీ టార్చర్లా ఉంటుంది. మీరు ఈ విధమైన ప్రక్రియను చేపడితే ఖచ్చితంగా మీ మనసు మిమ్మల్ని ఈ చిత్రహింస అంతా ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే అది చాలా హింస. ఒక ఆలోచనను కూడా వ్యక్తపరచకపోవడం, ఒక భావాన్ని కూడా వ్యక్తపరచకపోవడం, ఒక మాట కూడా మాట్లాడకపోవడం, మీ మనసులో వచ్చే ఒక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచలేకపోవడం, అబ్బో, అది మీరు ఎక్కడో పేలిపోయేలా చేస్తుంది. అన్నీ ఉన్నది ఉన్నట్టు పట్టి ఉంచగలిగితే ఇది తెరుచుకుంటుంది, లేకపోతే మరేదో వెర్రితల్లు వేస్తుంది. కానీ మీది కొంచెం సంధి చేసుకునే తత్వం. మీరు మధ్య మార్గాన్ని నమ్ముతారు. దానర్థం మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకోవడం లేదని. మధ్య మార్గాన్ని ఎంచుకునేవారు జీవితంలో ఎక్కడికి చేరుకోకూడదని నిశ్చయంతో ఉంటారు. మధ్య మార్గం అంటే మీకు సౌకర్యంగా ఉంటుందంతే. అది కాదు, ఇది కాదు. మీరు శూన్యంగా మారితే శూన్యం యొక్క శక్తి అది తెరుచుకునేలా చేస్తుంది. లేదా మీలో కొంత ఒత్తిడి పేరుకుంటే అది పేలి తెరుచుకుంటుంది. తెరుచుకోవడానికి రెండు మార్గాలు. మధ్య మార్గం అంటే మీరు ఎంతో సమర్థంగా పాడు చేసుకోవడమే. నిజంగా ఎల్లప్పుడూ పాడు చేసుకుంటూ ఉంటారు. ఏదో అప్పుడప్పుడు కాదు, రోజులో కొంతకాలం పాటు చేయడం కాదు. మీరు ఎక్కడికెళ్ళినా సరే మీరు ఇది చేస్తూనే ఉంటారు. మధ్య మార్గంలో, మధ్య మార్గం అంటే అది మిమ్మల్ని ఎక్కడికి చేర్చదు. కొద్ది కాలం తర్వాత దీనివల్ల ఎక్కడికి చేరుకోవడం లేదు అనుకుంటారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక పెద్ద రాయి అడ్డం వస్తే రెండే మార్గాలుంటాయి. ఇటుపక్క నుంచి వెళ్ళడం లేదా అటుపక్క నుంచి వెళ్ళొచ్చు. ఇటుపక్క ఒక పులి ఉంది, అటేమో అగ్ని మండుతోంది. మీరేమో మధ్యలో నుంచి వెళ్ళడం మంచిది అనుకుంటారు, అంటే రాయిలోకి వెళ్ళడం అన్నమాట. అలా చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. కాసేపు అది మంచి వ్యాయామం ఇస్తుంది. కండలు బాగా పెరుగుతాయి. అదే మధ్య మార్గం. కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు.